तो जो प्रजा संग्राम यात्रा मूडव विड़ता कार्यक्रमा अनेक मंदी वेदिक पेद्दलंदरिकी पेर पेरुना कार्यक्रम में पाल पंचुकुन्नटुवंटी कार्यकर्तलकु नायकुलकु अंदर की ना हृदयपूर्वक नमस्कार मुख्य यादगिरिगुट्ट लक्ष्मी नरसिंहस्वामी साक्षिगा मरी पादयात्र अद्भुत इक्कड नुंडि कोनसागुता उंदे मूडव विडत पादयात्र को गौरव पेद्दलु बंडि संजय गारु पादयात्र चेस्तुन्नटुवंटि कार्यक्रमानिकि वर्षं वच्चिन पोत्तुल नुंडि अनेक इब्बंदुलु जरुगुतुन्न కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తా ఉన్నారు ఇంకా తరలి వచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది ఈ సభ దిగ్విజయం అయితది యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తప్పకుండా ఈ ప్రాంతానికి ఇక్కడికి ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ పాదయాత్ర ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ పాదయాత్ర జరుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది కానీ ఆలేరు నియోజకవర్గం ఆగమైపోయింది తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరిగింది లేదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి పేరు మీద అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమి రియల్ ఎస్టేట్ దందా నడిపిచి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఏమి కూడా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా యాదగిరిగుట్టలో అనేక భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇండ్లు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాల షాపులు పోయి అనేక రోడ్ల మీద పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు మరి దేని కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే యాదగిరిగుట్ట కడితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది దీనికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇవాల భూమి కోల్పోయిన రైతులే కాక 300 కుటుంబాలు ఆటో నడుపుకొని కార్మికులు ఆటో కార్మికులు జీవనం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కనీసం ఉపాధి కూడా కల్పించలేక ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి నిజంగా మరి తాత్సారం చేస్తా ఉంటే మరి దేనికోసం ఓట్లేసినాం దేనికోసం రెండు సార్లు ఓట్లేసినాం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా యాదగిరిగుట్ట ప్రస్థానం యాదగిరిగుట్టలో పేదవాళ్ళు రాత్రి పడుకొని గుండంలో స్నానం చేసి రాత్రి నిద్ర చేస్తే అనేక ఇతిబాధలు పోయేది సుఖంగా వాళ్ళకు ఉన్నటువంటి పీడ గాని జ్వరం గాని గాలి తూలి ఏది వచ్చినా రాత్రి పూట వచ్చి గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని పైన నిద్రిస్తే మరి అవన్నీ కూడా తొలగిపోయేది గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆచారం అది కానీ ఇవాల కేవలం ధనవంతుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులను దగ్గరికి రానియకుండా గుట్ట మీద నిద్ర చేయకుండా అనేక రకాలుగా ఈ గుట్ట స్వరూపాన్ని మార్చినటువంటి కేసీఆర్ గారిని నిజంగా లక్ష్మీ నరసింహ స్వామి క్షమించాలని చెప్పి ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా ఈ 8 సంవత్సరాలలో ఏ ఒక్క రేషన్ కార్డ్ వచ్చిందా ఈ ఆలేరు నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు ఒక్క కొత్త పెన్షన్ రాలేదు ఒక్క డబుల్ బెడ్ రూమ్ వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్కరి కూడా ఏ ఒక్కటి జరిగింది లేదు కేవలం వాళ్ళ కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే కుటుంబాలకు కేసీఆర్ కుటుంబాలకు బంగారు తెలంగాణ అయింది తప్ప ఎక్కడ కూడా ఏమీ జరిగింది లేదని చెప్పి ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట ప్రాంతం ఎక్కడన్నా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏమైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమీ రాకుండా కేవలం ఓట్లేయించుకున్నారు తప్ప ఇక్కడ ఏం జరిగింది లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి తెలంగాణ కోసం ఈ ప్రాంతం పిడికిలెత్తి కొట్లాడి జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి ముందున్నటువంటి ప్రాంతం ఆలేరు ప్రాంతం కానీ ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డటువంటి తెలంగాణ ఇవాళ ఒక్క చుక్క నీరు కూడా ఈ ఆలేరు నియోజకవర్గానికి వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆలేరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడు తపాస్పల్లి ప్రాజెక్టు కడితే నేను ఎమ్మెల్యే అయిపోయిన తరువాత ఇవాళ తపాస్పల్లి ప్రాజెక్టును హరీష్ రావు మరి నంగునూరు మండలానికి తరలించకపోయి ఆలేరు నియోజకవర్గానికి రైతుల నోట్లో మట్టి కొట్టిండని చెప్పి ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా తపాస్పల్లి తరలించకపోగా గంధమల్ల రిజర్వాయర్ను మేము పూర్తి చేస్తాం, 10 టీఎంసీల నీళ్లు తెస్తాం, మేము సస్యశ్యామల చేస్తాం ఆలేరు అన్నటువంటి మరి తపాస్పల్లి 10 టీఎంసీలు కాదు అర టీఎంసీ కూడా లేకుండా ఇవాళ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి గంధమల్ల ప్రాజెక్ట్ ఇవాళ ఉంది. అంటే ఆలేరు నియోజకవర్గానికి ఒక్క చుక్క నీరు కూడా, ఒక్క ఎకరానికి నీరు కూడా, ఒక్క రైతుకు ఒక్క పంట పొలానికి నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఆలేరు నియోజకవర్గానికి ఉంది. మరి దేనికోసం తెలంగాణ కోసం కొట్లాడినాం, దేనికోసం ఉవ్వెత్తున ఈ ప్రాంతమంతా తెలంగాణ జై తెలంగాణ నినాదమని కొట్లాడి మరి కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది కా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఇవాళ పాలంగండి చెరువు కానీ ఆనాడు మేము ప్రతిపాదించినటువంటి అన్నీ పూర్తి చేయటం లేదు, కేవలం మభ్యపెట్టి మాటలు చెప్పి ఓట్లు ఎంచుకుంటున్నారు తప్ప ఇంకో కారణం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా దేవాదుల కాల్వను ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడు 148 కోట్ల రూపాయలతోని ఆ ప్రాజెక్టు పూర్తి చేసి గుండాలకు 40,000 ఎకరాలకు స్థిరీకరణ చేయడానికి చేస్తే మేము వదిలిపెట్టిన తర్వాత కేవలం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా చేయకుండా ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా బునాది గాని కాల్వ ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయ ఆత్మకూరు మండలంలో బునాది గాని కాల్వ కూడా ఏ ఒక్క చుక్క నీరు ఇవాళ తెలంగాణ వచ్చి 8 ఏళ్ళైంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే ఆనాడు మేము చేసినటువంటి రోడ్లే తప్ప ఆ రోడ్ల మీద కనీసం తట్టెడు మట్టెత్తి రెన్యువల్ కూడా చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా రఘునాథపురం మండలం కొత్తగా ఏర్పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా తప్పకుండా దాని మీద పోరాటం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగానే గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆర్ఎంపీ